ఏపీ 16 జోస్. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి 33,625.49 కోట్లు ఖర్చు చేసింది. దీన్ని బట్టి దళితుల పట్ల సీఎంకు ఉన్న అంకిత భావం ఏంటో స్పష్టమవుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బయట కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు, ఆసరా పెట్టారు, చేయూత పెట్టారు, అనేక స్కీములు పెట్టారు, నవరత్నాలు అంటున్నారు. ఏమి అందుతూ ఉన్నాయి, ఎలా అందుతూ ఉన్నాయి అని ప్రతిపక్షాలను మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చేతకాల దళితులకు 5 సంవత్సరాల్లో 33,625.49 కోట్లు 5 సంవత్సరాలు వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల 8 నెలల వ్యవధిలో 52.65 వేల కోట్లు మేము ఖర్చు చేశాం అధ్యక్ష. అంటే దళితుల మీద ఎంత త్రికరణ శుద్ధి ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారికి, దళితుల అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంత పనిచేయాలని ఆలోచనతో ఉన్నారో ముఖ్యమంత్రి గారికి చాలా అర్థమవుతా ఉంది అధ్యక్ష. దాంతో కాకుండా ఇందాక జోగారా గారు చెప్పారు, నాకు ఖర్చు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారో, ఏ బినామీకి ఇచ్చారో, ఎవరు లబ్ధిదారులో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలియని పరిస్థితున్నా ఈరోజు ఒక్క పైసా కూడా ఎక్కడా వృధా కాకుండా అవినీతి లేకుండా మూలన ఉన్నటువంటి ఏ పేదవాడు ఉన్నాడో వాడి తలుపు తట్టి డబ్బులు అందిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తున్నా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం అనేది చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష, తెలుసుకోవాలా. దాంతోపాటు